హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం గండిలో ఉన్నాము. గండిలో ఉన్న గవి దగ్గరికి వెళ్దాము. ఆ గవిలో ఏముందో ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెన్నా నది ఒడ్డునుంది. మీరు పెన్నా నది చూడొచ్చు ఇక్కడ. పైన వచ్చేసి బ్రిడ్జి అది. చిన్న చూసుకోమా, చాలా డేంజర్ ఉంది అమ్మా. అది అసలు పట్టేదానికి వెళ్ళదా? అరే సార్, బా చూడండి ఫ్రెండ్స్, పైన అది పైన ఎలా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ గృహలో చూస్తే మీరు ఇక్కడ ఎముకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమిటో తెలియదు మనకు. గృహలో ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్నాయన్నమాట. చాలా పట్టకుండా ఉంది ఫ్రెండ్స్ దారి. ఇది చాలా ఇరుగ్గా ఉంది, మనిషి పట్టడమే కష్టంగా ఉంది దారి. గబ్బిలాలు అరుస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా దారులు ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఫ్రెండ్స్, ఈ దారి గుండా పోదాం మనం. మనిషి కూడా పెట్టాడు ఫ్రెండ్స్. గబ్బిలాల నిలయం ఫ్రెండ్స్, ఎప్పటికైనా గృహాల్లో ఎక్కువ గబ్బిలాలు ఉంటాయి. మనం దాన్ని చోటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి అవి మనం ఇంత వస్తాయి తప్ప నుంచి ఏం చేయవని మామూలుగా. చూడండి ఫ్రెండ్స్, పైన ఇలా ఉంది అంతా గృహలో.
కొంచెం ముందుకెళ్దాం. చాలా కష్టపడి తీస్తున్నాం ఫ్రెండ్స్ మీకోసమే, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని తీస్తున్నాం ఫ్రెండ్స్. ఈ దారిలో వెళ్తున్నాం మనం, గబ్బిలాలు సౌండ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ముందు మీరు గబ్బిలాలు కూడా చూడవచ్చు, పైన ఉన్నాయి అతుక్కొని. అయ్యో ఇక్కడ వచ్చేసి పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఫైన్ అంతా ఎలా ఉందో చూడండి పైన. పోతా అంటే వస్తానే ఉంది ఫ్రెండ్స్, ఇది దీనికి అంత ముందో లేదో అర్థం కావడం లేదు. ఫస్ట్ టైం తీస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ గృహాలు మీకోసం రిస్క్ చేసి. మా ముందంతా ఆ టెంపుల్ గురించి తీస్తాను, ఇది కూడా తీస్తామని ఒకటి గృహాలు ఇలాంటి వీడియోలో మొదలు పెట్టాను ఈరోజు. చాలా రిస్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మేము కూడా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో మర్చిపోకుండా. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే పెద్ద లోతైన గుంత ఉంది ఫ్రెండ్స్, చాలా లోతు ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి దీంట్లో జూమ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కెమెరాలో మీకు అలా అనిపిస్తుంది, అంత లోతుంది. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ లోతు గృహలోకి దిగుతున్నాం ఫ్రెండ్స్, గుంతలోకి. చాలా జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్, పడినామంటే దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. ఇక్కడ చూశాను ఫ్రెండ్స్ ఏమి దారేమి లేదు, గుంతలాగా ఉంది అంతే ఇక్కడ లోపలికి, దారేమి లేదు. పైకి ఎక్కుతాను ఫ్రెండ్స్ మళ్ళీ. ఇక్కడ ముందు వచ్చేసి కొంచెం సొరంగం మాత్రం ఉంది ఫ్రెండ్స్, కానీ దానికి అడవరికి ఉంది ఫ్రెండ్స్ ఎండు. చూడండి ఫ్రెండ్స్ పైన పైనంతా చూడండి మీరు దారులు ఎలా ఉన్నాయో, ఎందుకంటే మనం గైడెన్స్ లేకుండా వెళ్తాను ఫ్రెండ్స్.
కనుక ఏమైనా మిస్ అయితే అని అలా ఆలోచిస్తున్నాం. చాలా లోపలికి వచ్చాం ఆల్రెడీ. పైకి వెళ్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ దారి. చాలా గ్రిప్ ఉండాలి ఫ్రెండ్స్ కాలల్లో, ఎందుకంటే పడితే ప్రాణాలకు ప్రమాదం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసే గోడల పైన గబ్బిలాలు చూడండి వస్తాయి. వద్దు వద్దు, లైట్ వేస్తే చాలా వచ్చేటట్టు ఫ్రెండ్స్. గబ్బిలాలు మొత్తం అన్ని గబ్బిలాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనిషి కూడా పట్టలేడు, ఇంత సందనం పడ్డది. పైకి ఎక్కాలేడా, తిరుగుతే ఎక్కలేము చూస్తుంట. చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కేదానికి, పైకి పట్టుకోలేకదా. గబ్బిలాల సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తానుగా. పైన ఎక్కుంటా వెళ్ళాలి. ఈ సైడ్ వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు పాము కోసం చూడొచ్చు. ఇది ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ ఇది చూడండి, మనిషి కూడా పట్టలేడు అసలు దారి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మనిషి కూడా దూరం లేదు మామూలుగా. లావటోలు అయితే అసలు పట్టారు ఫ్రెండ్స్ నా బాడీకి, వాడికి అడిగింది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ నంది మాదిరి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ రాయి ఎదురుగా శివుడు. ఇది వచ్చేసి గృహ బయట అనమాట. ఇది కొమ్ములు మాదిరి ఉండే చూడండి, శివుడు శివలింగం.
పైన లొకేషన్ బాగా ఉంది ఫ్రెండ్స్, కొండపైన చూస్తూ ఉంటే అసలు చాలా అయితే డేంజర్ దారి. పైన అంతా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా ఉన్నాయి అయితే చూసేదండి. పైనుంచి మీకు లొకేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పైనుంచి చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. పైకి చూడండి ఫ్రెండ్స్ ఎలా అల్లుకున్నాయో కొండ పైకి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ కింద మా బ్రదర్ ఉన్నాడు.